Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ చంద్రబాబుపై జగన్ సరికొత్త రికార్డు. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పార్టీల ముఖ్య నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. చివరి 3 రోజుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇదే సమయంలో అటు జగన్, ఇటు చంద్రబాబు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీడియాకు దూరంగా ఉండే సీఎం జగన్ తాజాగా ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది. చంద్రబాబు పైన జగన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా కొనసాగింది. పలు అంశాలకు జగన్ స్పష్టత ఇచ్చారు. తిరిగి అధికారంలోకి రావడం పైన క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం వంటి అనేక విషయాల గురించి సీఎం జగన్ క్లియర్ కట్ గా చెప్పారు. జూన్ 4 తర్వాత సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో తన పథకాల లబ్ధిదారులు 50% పైగా ఉన్నారని వెల్లడించారు. తన 59 నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్టులు, విమానాశ్రయాలు, ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. తన పథకాల ద్వారా భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నామని, ఆ వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. ఈ ఇంటర్వ్యూ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు మరో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే జగన్ ఇంటర్వ్యూకు 100,000 వ్యూస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. యూట్యూబ్లో యువత 100,000 ఈ ఇంటర్వ్యూ చూసింది. పవన్ కళ్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కంటే జగన్ ఇంటర్వ్యూకు వచ్చిన స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఇంటర్వ్యూను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. 100,000 షేర్లు, లైక్స్, కామెంట్స్తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది. జగన్ ఇంటర్వ్యూను 100,000 చూడగా చంద్రబాబు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. ఒక పక్క మోడీ రోడ్ షో జరుగుతున్న లైవ్ స్ట్రీమింగ్ లో జగన్ ఇంటర్వ్యూకి విపరీతంగా వ్యూస్ వచ్చాయి. దీనిపైన వైసీపీ మద్దతుదారుల్లో సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. జగన్ ఇంటర్వ్యూలో వివేకా కేసు, షర్మిల వివాదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన క్లారిటీ, ఎన్నికల్లో గెలుపుపైన ధీమా వంటి అంశాలకు స్పష్టత ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నాయి. దీంతో జగన్ సీఎం పీఠం ఎక్కించబోతోందనే సంకేతాలు ముందుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వైసీపీలో కనిపిస్తోంది. మరో 4 రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ ఈ ఇంటర్వ్యూ ద్వారా సీఎం జగన్ చంద్రబాబుపై రికార్డు సాధించారు. కూటమి చేస్తున్న ప్రచారానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో ఈ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.